తెలుగు సినీ పరిశ్రమను ఎందరో నటి నటులు ఏలారు. పరిశ్రమకు ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి ఓ అరుదైన నిండైన అద్భుతమైన నటుడు ఏఎన్ఆర్. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసే తీరు ఏఎన్ఆర్ ను నట సామ్రాట్ను చేసింది. తెలుగు సినీ చరిత్రలో సుదీర్ఘమైన నట ప్రస్థానాన్ని కొనసాగించిన తిరుగులేని నటుడిగా నిలబెట్టింది. దిగ్గజ నటుడు ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభమైన వేళ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ జర్నీ చూసొద్దాం రండి. తెలుగు సినిమాకు రెండు కళ్ళు, ఒక కన్ను ఎన్టీఆర్ అయితే మరో కన్ను ఏఎన్ఆర్. నేటి తెలుగు సినిమా వైభవానికి నాడు ఏఎన్ఆర్ చేసిన ప్రయోగాలు, పాత్రలు, సినిమాలు కూడా కారణమే. అందుకే ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవానికి తెలుగు సినిమా మొత్తం తరలివచ్చింది. ఏఎన్ఆర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఏఎన్ఆర్కు ఎంతో ఇష్టం. అందుకే ఆయనకు నచ్చిన స్థలంలోనే విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ఠ చేసినట్లు అంటారని, అక్కడే నెలకొల్పామని అక్కినేని నాగార్జున చెప్పుకొచ్చారు. ఒకవైపు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు వెండితెరపై విజృంభిస్తున్నా సరే ఆ పోటీని తట్టుకుని తనకంటూ ఒక దారిని పట్టుకుని తెలుగు తెరను ఏళ్లకు ఏళ్లు ఏలడం అంటే చిన్న విషయం కాదు. ఈ జానర్ ఆ జానర్ అనే తేడా లేకుండా ప్రతి పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఏఎన్ఆర్ సాగించిన సినీ ప్రస్థానం గురించి ఎంత వివరించినా తక్కువే. కృష్ణా జిల్లాలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టిన ఏఎన్ఆర్ ఆ తరువాతి కాలం అంచలంచెలుగా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడిగా నిలబడ్డారు. తొలితరం లవర్ బాయ్గా క్రేజ్ అందుకున్నారు. ట్రాజెడీ కింగ్గా అబ్బురపరిచారు. దసరా బుల్లోడిగా ఉర్రూతలూగించారు. తనదైన శైలిలో బాక్సాఫీస్ను శాసించారు. 1948లో వచ్చిన బాలరాజు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు తన ఆగమనాన్ని ఘనంగా ప్రకటించారు అక్కినేని నాగేశ్వరరావు. ఈ చిత్రంలో నటనతో తెలుగు నేలంతా ఏఎన్ఆర్ పేరు మార్మోగింది. తెలుగులో ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మూవీగా నిలిచింది. బాలరాజు ఘన విజయం సాధించటంతో ఏఎన్ఆర్ కు జానపద కథానాయకుడిగా పాపులారిటీ వచ్చేసింది. దాంతో ఒక దశలో జానపద చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. కీలు గుర్రం ఏకంగా 148 రోజులు ఒకే థియేటర్లో ప్రదర్శింపబడి చరిత్రను సృష్టించింది. తమిళంలోకి డబ్బైన తొలి తెలుగు చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. ఒకే జానర్ కు స్టిక్ అయిపోతే వచ్చే ఇబ్బందులు ఏంటో ఏఎన్ఆర్ వెంటనే గ్రహించారు. అదే స్పీడ్లో ట్రాక్ మార్చి పౌరాణికాలు, సాంఘికాలకు ప్రాధాన్యతనిచ్చారు. లైలా మజ్ను, స్వప్న సుందర్ లాంటి చిత్రాల్లో ఏఎన్ఆర్ నటనకు జన నీరాజనం పట్టారు. 1950లో వచ్చిన సంసారం అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావటం మాత్రమే కాదు, ఆయన కోరుకున్న విధంగా కొత్త ఇమేజ్ను అందించి పెట్టింది. దేవదాసు పాత్రను పోషించేందుకు మార్గాన్ని సుగమం చేసింది. దేవదాసు ఈ పాత్రను భారతీయ తెరపై ఎంతో మంది పోషించి ఉండవచ్చు, కానీ అక్కినేని తరహాలో దేవదాసు పాత్రకు ప్రాణం పోసిన వారు అరుదు. అప్పటికే కేవలం జానపదాలు, సాంఘికాలు మాత్రమే మెప్పిస్తూ వస్తున్న ఏఎన్ఆర్ ను దేవదాసు పాత్రకు ఎంపిక చేయటమే పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించింది. కానీ అక్కినేని ఈ పాత్రను ఒక సవాల్గా స్వీకరించి భగ్న ప్రేమికుడిగా చిరస్థాయిగా నిలిచే పాత్రలో జీవించారు. వెండితెరపై ఏఎన్ఆర్ ట్రాజెడీని అద్భుతంగా పండించిన విధానం అలాంటి పాత్రలను మరిన్ని సృష్టించేందుకు దర్శకులకు దొరికింది. అయినా సరే అక్కినేని వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. మిస్సమ్మ మూవీలో కామెడీకి స్కోప్ ఉన్న పాత్రలు కనిపించి మరోసారి ఇటు పరిశ్రమను అటు ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఏఎన్ఆర్ పై దేవదాసు ఇంపాక్ట్ కొన్నేళ్ల పాటు కొనసాగింది. ఆయన చేతిలో బాటిల్ కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ పై కలెక్షన్ల వర్షం కురిసిన రోజులున్నాయి. 1971లో వచ్చిన ప్రేమ్ నగర్, 1981లో వచ్చిన ప్రేమాభిషేకం సంచలన విజయాన్ని సాధించాయి. కొన్ని పాత్రలు ఏఎన్ఆర్ చేస్తేనే ప్రేక్షకులు అదే పనిగా చూస్తారని నిరూపించాయి. మూవీ మోఘల్ రామానాయుడు నిర్మించిన ప్రేమ్ నగర్ డైలాగ్స్ కు, సాంగ్స్ కు ఈనాటికి క్రేజ్ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 750 రోజుల పాటు ప్రదర్శింపబడటం అంటే అది అక్కినేనికి మాత్రమే సాధ్యపడిన రికార్డ్. రాముడు, భీముడు మూవీ మొఘల్ జీవితంలో విత్తనం అయితే ప్రేమ్ నగర్ చెట్టు అని చెబుతూ ఉండేవారు. ఒకవేళ కనుక ప్రేమ్ నగర్ ఆడకపోయి ఉంటే తెలుగు సినిమా రామానాయుడు లాంటి అభిరుచి గల నిర్మాతను మిస్ అయి ఉండేది. 1981లో దర్శకరత్న దాసరి డైరెక్ట్ చేసిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ప్రేమాభిషేకం,
ఆంధ్ర రాష్ట్రంలో 75 వారాల పాటు ప్రదర్శింపబడిన చిత్రంగా మరోసారి రికార్డులోకి ఎక్కింది. అప్పట్లోనే 4 కోట్లకు పైగా వసూళ్లను అందుకుందంటే ఈ తరహా పాత్రలో అక్కినేని కనిపిస్తే ప్రేక్షకుల స్పందన ఏ స్థాయిలో ఉంటుందో చెప్పకనే చెప్తోంది. ప్రేమాభిషేకం సృష్టించిన సంచలనాలు ప్రేక్షకులు మరిచిపోకముందే మేఘ సందేశం అంటూ మరోసారి ఒక వైవిధ్యమైన నట సామ్రాట్టుకు మాత్రమే సాధ్యపడిన పాత్రలో మెరిశారు అక్కినేని. దాసరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. సరాసరి 9 నంది పురస్కారాలను గెలుచుకుంది. తెలుగు సినిమా పాటకు ఊపు తెచ్చిన అసలు సిసలు హీరో ఏఎన్ఆర్. పాట ఏదైనా బీట్ ఎలా ఉన్నా అక్కినేని వచ్చి ఒక్క స్టెప్ వేస్తే థియేటర్స్ ఈలలతో మార్మోగిపోయేవి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో కలకలలాడిపోయేది. నట సామ్రాట్ సినిమా అంటే డాన్సులు ఉండాల్సిందే అంటూ పట్టుబట్టేవారు దర్శకులు. అందుకే తెలుగు సినిమాకు స్టెప్ నేర్పిన హీరోగా ఈనాటికే ఏఎన్ఆర్ కు ఆ క్రేజ్ అలా ఉండిపోయింది. 1971లో విడుదలైన దసరా బుల్లోడు అప్పట్లో సంచలన రికార్డులను సృష్టించింది. సాంఘిక చిత్రాల్లో స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఏఎన్ఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పౌరాణిక చిత్రాలను దాటి థియేటర్స్ లో 200 రోజులు ప్రదర్శింపబడిన మొదటి తెలుగు చిత్రంగా కూడా రికార్డుల్లోకి ఎక్కింది. ఏఎన్ఆర్ ఫిల్మ్ జర్నీలో భరణి సంస్థతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ బ్యానర్ పై అక్కినేని నటించిన లైలా మజ్ను, విప్రనారాయణ, బాటసారి లాంటి గొప్ప చిత్రాలు వచ్చాయి. నటుడిగా ఏఎన్ఆర్ ను ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లాయి. ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కుటుంబ కథా చిత్రాలకు, మహిళా ప్రేక్షకులు మెచ్చే పాత్రలకు ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. నాస్తికుడైనప్పటికీ అక్కినేని భక్తిరస చిత్రాల్లో అద్భుతంగా నటించటం ఏఎన్ఆర్ సినీ ప్రస్థానంలో మరో అబ్బురపరిచే విషయం. తన కష్టాన్ని మాత్రమే నమ్ముకొని కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న అక్కినేనికి కష్టపడి పనిచేసే మనిషిలోనే దేవుణ్ణి చూసే గుణం ఉంది. అయితే తన సిద్ధాంతాన్ని దర్శక నిర్మాతలపై రుద్దేవారు కాదు, పైగా వారి నమ్మకాలకు విలువ ఇచ్చేవారు. భక్తిరస చిత్రాలకు ప్రాణం పెట్టి నటించేవారు. మల్టీస్టారర్ మూవీస్ చేయటంలో మాత్రమే కాదు, వయసుకు తగ్గ పాత్రలను పోషించటంలోనూ ఎప్పటికప్పుడు ముందుండేవారు అక్కినేని. ఎన్టీఆర్ తో కలిసి రికార్డు స్థాయిలో మల్టీస్టారర్స్ చేశారు. కొత్త తరం దూసుకువచ్చిన తర్వాత సీతారామయ్య గారి మనవరాలు మూవీలో విగ్గు లేకుండా నటించి మరో ప్రయోగం చేశారు. 10 కాలాల పాటు నిలిచే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఏఎన్ఆర్ ఏ పాత్ర వేస్తే ఆ పాత్రకు మన్నె తెచ్చేవారు. ప్రేక్షకులు హృదయాలకు హత్తుకునేవారు. ఏ తరం ప్రేక్షకుల అభిరుచికైనా తగ్గట్లుగా తాను మారేవారు. అక్కినేని నాగార్జున తరం హీరోలతో ఆడి పాడారు. నాగ చైతన్యతో కలిసి నటించారు. 7 పదుల కాలం వెండితెరపై 250కి పైగా చిత్రాల్లో కనిపించారు.